ఏదైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వాళ్ళని మేము పెట్టుకుంటాం, అంతే. ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకులు చేసే వాళ్ళని అణచివేస్తాం, ప్రశ్నించే మీలాంటి గుంతుకలను మాత్రం బతకనీయమనే వాదన తీసుకొస్తున్నట్టుండ. మీరు ఒక్కసారి చూడండి, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్యమ నేత 2018 వరకు ఏం లొల్లు, 2018 నుండి 2023 వరకు ప్రభుత్వంలో కొంచెం వ్యతిరేకత వచ్చినప్పటికీ జర్నలిస్టులను లైవ్లోనే కొచ్చిన దాఖలాలు, జర్నలిస్టులను లైవ్లోనే ఎల్లని తిట్టిన దాఖలాలు అయితే ఇక్కడ చూడబోమనుకున్నాం. కానీ ఈరోజు ఇంత దారుణంగా కూడా జర్నలిస్టులను ఒక రకంగా కూడా బహిరంగంగా కొట్టడమే, శంకరన్న కావచ్చు, మొన్న చిలక ప్రవీణ కావచ్చు, లేకపోతే జీనియస్ రిపోర్టర్ కావచ్చు, అంటే జర్నలిస్టులనే కొడుతున్నారు అంటే వీళ్ళకు ముఖ్యమంత్రి గారు ఏ రైట్స్ ఇచ్చారు? అంటే సంపేయమంటున్నారా? తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు, ముఖ్యమంత్రికి ఒక భయం ఉంటుంది అల్టిమేట్గా, ఏంటంటే నేను వచ్చింది ప్రశ్నించే గొంతుకలతోనే నేను ముఖ్యమంత్రి అయినా, అసలు నేను ముఖ్యమంత్రి అవుతానని నాకు కూడా తెలియదు, ఊహించలే అనుకోకుండా అయినా, కానీ ఎట్లా పరిపాలన చేయాలని ఆయనకు తెలియదు. ఇప్పుడు తెలిస్తే, ఇప్పుడు అన్నం విలువ ఏందో తెలిస్తే రైతన్నని అడిగితే అన్నం విలువ తెలుస్తుంది, ఏది కష్టకాలం నుండి పెద్ద పై స్థాయికి వచ్చి ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే పెద్ద వ్యక్తికి వచ్చినట్టు ఆ చదువు విలువ తెలుస్తుంది, లేదా ఏదైనా కష్టకాలంలో ఆపద ఉంటే ఆసుపత్రి లేకపోతే అక్కడ ఏదైనా వైద్యం చేసిన డాక్టర్ దేవుడు లెక్క కనబడతాడు, దాని విలువ ఏంది, దాని కథ ఏంది అనేది తెలియదు కదా. ముఖ్యమంత్రి పీఠంలో కూకున్నామా మామా అనిపించుకున్నాం, ఇదే తప్ప ఆయనకు పెద్దగా ఏం తెలియదు. అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి కన్నా కింది స్థాయిలో 2-3 మంత్రులే ఆదేశిస్తే తప్ప ఇదంతా జరుగుతుందని చెప్పేసి చాలా వార్తలు కూడా వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? అంతలేదు, ఇక్కడ తెలంగాణలో కీలుబొమ్మలే, అసలు మంత్రి అనేటోళ్ళు ఉన్నారా అనేది మన ఇద్దరం మైకి పట్టుకొని పోదాం. ఒక 100 మందిని తీసుకుందాం, తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇప్పటి వరకు తెలియదు. దామోదర్ రాజనరసింహ అనే పేరు తెలంగాణకి సంబంధించిన ప్రజలకు తెలియదు, అఫీషియల్ ఉంది కానీ అంత డమ్మీ మంత్రులే, పేరుకు మాత్రమే బెబ్బేలు, వాళ్ళ వెనుక వాళ్ళ పరిపాలన లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణ మంత్రి జూపల్లికి సంబంధించి, హంటర్ బూమ్ బూమ్ అనే బీర్లకు సంబంధించి మహారాష్ట్ర కంపెనీ ఇక్కడ ఎంట్రీ అయిన విషయం నాకు తెలియదు అన్నాడు, మళ్ళీ జీవో వచ్చిన తర్వాత వాపస్ తీసుకున్నాక నాకు తెలియదు అన్నాడు, దాని మీద విచారణ చేసిండు, దాని మీద సీరియస్ అయ్యిండు. అంటే ఒక మంత్రికే తెలియకుండా గిన్నె జరిగినాక వాళ్ళు మంత్రులు ఎట్లయితారు? తెలంగాణలో మంత్రులు ఉన్నారు అని అయితే నేను అనుకున్నాను, ఎందుకంటే మంత్రి అనే వ్యక్తి ఉన్నా మంత్రి అనేటోడు ఉన్నా ఈ పాటికి స్పందించాలి. జర్నలిస్టుల మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే, ఇంత ఘోరంగా ఉంటే ఖచ్చితంగా స్పందించాలి, స్పందించే దాఖలాలే లేవు కదా.